హలో దోశన ప్రభుల మీరు చూస్తున్న ఎంఎం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పేటీఎం పేమెంట్ అప్లికేషన్లో ప్రైమరీ అకౌంట్ ఎలా సెట్ చేసుకోవాలి న్యూ అకౌంట్ అదర్ అకౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలి వద్దనుకున్న అకౌంట్ని రిమూవ్ ఎలా చేసుకోవాలి అనేది ఈ మూడు ఆప్షన్ గురించి మీకు క్లారిటీగా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేసి కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైప్ మీద క్లిక్ చేసి ఉన్న బిల్ అకౌంట్ మీద అది క్లిక్ చేసి పనున్న ఆల్ బిల్ అకౌంట్ మీద క్లిక్ చేసి అయితే పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ మీ మొబైల్లో పేటిఎం అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకోండి వన్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంటర్ఫేస్లో అయితే వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మీరు మామూలుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేవి ఇక్కడ నుంచి కనిపించడం అయితే జరుగుతుంది ఆల్రెడీ మీరు లింక్ చేసుకున్న బ్యాంక్ అకౌంట్ అనేది ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది న్యూ అకౌంట్ అదర్ అకౌంట్ లింక్ చేసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఆల్రెడీ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ప్లస్ లింక్ బ్యాంక్ అకౌంట్ అని దీని మీద అది క్లిక్ చేసి మీరు అదర్ బ్యాంక్ అకౌంట్ అనేది మీరు ఇక్కడ నుంచి అయితే లింక్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన బ్యాంక్ అకౌంట్ అనేది ఇక్కడ నుంచి లింక్ చేసుకోవచ్చు ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోవాలనుకుంటే ఆ బ్యాంక్ అకౌంట్ అనేది ఇక్కడ నుంచి అనేది మీరు లింక్ అనేది చేసుకోవచ్చు వన్స్ ఇక్కడ నుంచి కాకుండా వేరే ప్లేస్ నుంచి కూడా మనం లింక్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ పైన ప్రొఫైల్ పిక్ ఉంది కదా ప్రొఫైల్ పిక్ మీద అది క్లిక్ చేయగానే మీకు ఇక్కడ క్యూఆర్ కోడ్ అనేది కనిపించడం అయితే జరుగుతుంది పైకి అతి స్క్రాల్ చేయండి వన్స్ పైకి అతి స్క్రాల్ చేసిన తర్వాత ఇక్కడ పేమెంట్ సెట్టింగ్ అని ఉంది కదా ఈ పేమెంట్ సెట్టింగ్ మీద అయితే క్లిక్ చేయండి వన్స్ ప్రొఫైల్ పిక్ మీద అది క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ షట్టింగ్ని అది క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది మీకు పేమెంట్ సెట్టింగ్ అని యూపీఐ అండ్ లింక్ బ్యాంక్ అకౌంట్ అని ఉంటుంది దీని మీద అయితే క్లిక్ చేయండి వన్స్ దీని మీద అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి ప్రైమరీ అకౌంట్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు మీకు కావలసిన బ్యాంక్ అకౌంట్ని మీరు ప్రైమరీగా సెట్ చేసి అయితే పెట్టుకోవచ్చు నేను ఆల్రెడీ పేటిఎం పేమెంట్ బ్యాంక్లో మూడు అకౌంట్స్ అనేవి నేను లింక్ చేసి అయితే పెట్టుకున్నాను ఒకటి పేటిఎం పేమెంట్ బ్యాంకు ఇంకోటి యాక్సిస్ బ్యాంకు ఇంకోటి స్టేట్ బ్యాంకు ఈ మూడిట్లో ఏ బ్యాంక్ అకౌంట్కి నేను ప్రైమరీగా సెట్ చేసి ఎత్తు పెట్టుకోవాలనుకుంటే ఆ బ్యాంక్ అకౌంట్కి ఇలా చెక్ బాక్స్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఈ బ్యాంక్ అకౌంట్ అనేది ప్రైమరీగా సెట్ అయిపోతుంది మనకు పేటిఎం అమౌంట్ అనేది ఎవరైనా చేస్తే అవతల పడుసానో ఆ అమౌంట్ అనేది ఈ బ్యాంక్ అకౌంట్లకి యాడ్ కావడం అది దొరుకుతుంది వన్స్ మీరు న్యూ అకౌంట్ యాడ్ చేసుకోవాలి అదర్ అకౌంట్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ కింద యాడ్ అదర్ బ్యాంక్ అకౌంట్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి అయినా మీరు అదర్ బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అనేది చేసుకోవచ్చు మీకు కావాల్సిన బ్యాంక్ అకౌంట్ అనేది ఇక్కడ నుంచి లింక్ చేసుకోవచ్చు అలాగే వద్దనుకుంటే మీరు బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఇక్కడ చాలా లింక్ చేసేది పెట్టుకున్నాము ఒక రెండు మూడు అకౌంట్స్ అనేవి ఇక్కడ నుంచి రిమూవ్ అయితే చేయాలి అని అనుకుంటే ఇక్కడ రిమూవ్ అకౌంట్ అని ఉంది కదా ఈ రిమూవ్ అకౌంట్ మీద అది క్లిక్ చేయగానే ఇక్కడ నుంచి ఆ అకౌంట్ అనేది రిమూవ్ కావడం అయితే జరుగుతుంది మీకు కావాల్సిన ఈ రెండు మూడు అకౌంట్స్ మాత్రమే ఇక్కడ ఉండడం అయితే జరుగుతుంది ఇక్కడ నుంచి ఏ అకౌంట్ మీరు రిమూవ్ చేయాలనుకుంటే ఆ అకౌంట్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు మళ్ళీ తిరిగి అదే అకౌంట్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి మీకు కావాల్సిన అకౌంట్ అనేది సెలెక్ట్ అయితే చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఈ అకౌంట్ అనేది యాడ్ కావడం అయితే జరుగుతుంది ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనిపించడం అతి జరుగుతుంది కదా ఈ బ్యాంక్ అకౌంట్కి ప్రైమరీగా సెట్ చేసేది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ అర్థమైందిగా ఇలా సింపుల్గా పేటిఎం పేమెంట్ బ్యాంక్ అప్లికేషన్లో రిమూవ్ చేసుకోవచ్చు బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ చేసుకోవచ్చు అని అలాగే ప్రైమరీగా ఏ అకౌంట్ కావాలి అనుకుంటే ఆ అకౌంట్ అనేది మీరు ప్రైమరీగా సెట్ చేసేది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ అర్థమైందిగా పేటిఎం పేమెంట్ అప్లికేషన్లో ప్రైమరీ అకౌంట్ని ఎలా సెట్ చేసుకోవాలి వద్దనుకున్న అకౌంట్ని రిమూవ్ ఎలా చేసుకోవాలి అదర్ అకౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలి అనేది క్లారిటీగా మీకు చూపించాను అనుకుంటున్నాను అండ్ అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి థ్యాంక్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ స్టూడియోలో నెక్స్ట్ అప్డేట్ తోసుకుందా అంతవరకు మా ఛానల్ని వాచ్ చేస్తున్నాం థ్యాంక్ ఫర్ వాచింగ్ జై హింద్